వెల్కమ్ టు హన్మాయిడ్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ గూగుల్ ఇలా ఓపెన్ చేసుకొని ఏపీ జీపీ సెట్ అని మనం అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనం దాని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే పొందగలం ఫ్రెండ్స్. ఏపీ జీపీ సెట్ అని అయితే నేను టైప్ చేస్తాను. సో ఏపీ జీపీ సెట్ అని అయితే టైప్ చేయాలి. సో ఇలా టైప్ చేస్తేనే మనకు వెబ్సైట్ అయితే కనపడుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ దానిపైన మనం ట్యాప్ అయితే చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ గమనించండి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మీరు చేసినట్లయితే మీకు అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇలా కనపడింది కదా. సో ఇక్కడ ఏపీ జీపీ సెట్ 5th class అని ఉంది. సో ఇక్కడ మనం ఏంది అంటే ఎంజేపీ ఏపీ బీసీ ఆర్జేసీ సెట్ 2021 to 2022 అని ఉంది కదా. సో మనకు కావాల్సింది మహాత్మా జ్యోతిబా పూలే సంబంధించిన స్కూల్స్ కాబట్టి మనం దీనిపైన ట్యాప్ చేయాలి. సో ఇక్కడ ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ బీసీ ఆర్జేసీ సెట్ 1 పైన మనం ట్యాప్ చేయాలి. సో ఇలా ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇలాగా అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూ ఆర్జేసీ సెట్ 2021-22కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ ఫర్ 5th class ఉంది, అంటే 5th class అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయితే అవడం జరిగింది. సో ఈ అడ్మిషన్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ నోటిఫికేషన్ని క్లిక్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవు తర్వాత మనం నోటిఫికేషన్లో ఉన్న విషయాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నేను హెడ్డింగ్ అయితే చదువుతాను. సో మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2021-22 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి ప్రవేశ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థచే నడపబడుచున్న 92 పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీషు మీడియంలో విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఎంపికైన వారికి పాఠశాలల కేటాయింపు జరుగును. ప్రవేశ అర్హత వయసు బీసీ మరియు ఈబీసీలకు చెందినవారు 1/9/2010 నుండి 31/8/2012 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీలకు చెందినవారు 1/9/2008 నుండి 31/8/2012 మధ్య పుట్టి ఉండాలి. 2, సంబంధిత జిల్లాల్లో 2019-20 విద్యా సంవత్సరంలో నిరవధికముగా అంటే కంటిన్యూస్గా ప్రభుత్వ లేక ప్రభుత్వ పాఠశాలలో 3 మరియు 4వ తరగతులు చదివి ఉండాలి. ఆదాయ పరిమితి, అభ్యర్థి యొక్క తల్లిదండ్రుల సంరక్షకులు సంవత్సర ఆదాయము 2020-21 ఆర్థిక సంవత్సరమునకు 1,00,000 రూపాయలు మించి ఉండరాదు. దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు సో ఇక్కడ MJPAPBCWR.in అయితే చూడగలరు. దరఖాస్తు చేయ విధానము, అభ్యర్థులపై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఆన్లైన్లో తేదీ అంటే 14/6/2021 నుండి తేదీ 30/6/2021లోగా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేయ విధానంలో సందేహం ఉన్నచో పాఠశాల కార్యాలయ పనివేళలో 10:00 నుండి 4:30 కింది పేర్కొన్న పాఠశాలలో ప్రిన్సిపాల్ వారి నంబర్లకు సంప్రదించగలరు అని అయితే ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ సెల్ ఫోన్ నంబర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్, సో ఇక్కడ MJPAP ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట, త్రూఅవుట్ ద స్టేట్ అన్నమాట. ఇవి అన్నీ కూడా డిస్ట్రిక్ వైజ్గా ఉన్నటువంటి ఫోన్ నంబర్స్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ మనం గమనిద్దాం. సో ఇక్కడ గమనించండి,
సో ఇది నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్గా. సో ఇక్కడ మనం గమనించిన పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానము అని అయితే ఉంది కదా, ఇక్కడ రిజర్వేషన్లు వివరాల పట్టిక 1 నందు ఇవ్వబడినవి. స్థానికత, ప్రత్యేక కేటగిరీ, అనాథ మత్స్యకారుల పిల్లలు మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక జరుగును. జిల్లాల వారీగా పాఠశాలలు వివరాలు, జిల్లాల పట్టిక మరియు పాఠశాల వారీగా కేటాయించిన సీట్లు పట్టిక 2 నందు ఇవ్వబడినవి. ప్రవేశంలో లాటరీ పద్ధతి ద్వారా చేయబడును అని అయితే ఉంది. ఇక్కడ గమనించినట్లయితే బీసీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి రిజర్వేషన్లు వివరాలు అని అయితే ఉంది. సో ఇక్కడ స్కూలు బీసీ రెసిడెన్షియల్ స్కూలు అంటే కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిషర్మెన్ స్కూలు కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది పట్టిక 2లో మనకి లిస్ట్ ఆఫ్ MJPAPBCWR స్కూల్స్ అయితే మన స్టేట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఆ స్కూల్స్లో అదేవిధంగా టైప్స్ ఉన్నాయన్నమాట. స్కూల్ టైప్స్ అంటే ఇక్కడ బాయ్స్ స్కూల్స్ ఉన్నాయి, గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా బాయ్స్ స్కూల్స్లో ఎంత స్ట్రెంగ్త్, అదేవిధంగా గర్ల్స్ స్కూల్స్లో ఎంత స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ వివరాలు కూడా పూర్తిగా ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే కాకుండా విద్యార్థులకు అందించేటువంటి సదుపాయాలు అన్నమాట ఈ స్కూల్స్లో, వసతి, ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశము, నెలకు 1200 రూపాయలతో పౌష్టిక విలువలతో కూడిన మెను, 3 జతల యూనిఫామ్ దుస్తులు, దుప్పటి మరియు జంపు కాన, బూట్లు, సాక్స్, టై మరియు బెల్ట్, నోట్ పుస్తకములు, టెక్స్ట్ పుస్తకములు, ప్లేటు, గ్లాస్, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీల నిమిత్తం బాలర్కు 100 రూపాయల చొప్పున, 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు బాలర్కు 125 రూపాయలు, బాలికలకు 6-7 తరగతి చదువుతున్న పిల్లలకు నెలకు 110 రూపాయల చొప్పున, మరియు 8వ తరగతి ఆపై తరగతుల పిల్లలకు నెలకు 160 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతున్నది, మరియు బాలురుకు నెలకు 30 రూపాయల చొప్పున సెలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతున్నది. 5వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్య నభ్యసించవచ్చును. సమీకృత పౌష్టికాహారం క్రింద రోజు వేరుశనగ చిక్కి, వారానికి 6 దినములు గుడ్డు, అదేవిధంగా 2 సార్లు చికెన్ ఇవ్వబడును. ఉల్లాసభరితమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాల్లో కూడా శిక్షణ అనేది ఉంటుంది. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యాబోధన జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్లో apgbset.apcfss.in/MJPAPBCWR వెబ్సైట్లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకోగలరు. సో ఇది దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ మన ఛానల్స్ పొందడానికి మన ఛానల్ హన్మా ఈడీ ఇన్ఫో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.